ఉండేవాడు, నా అన్నదమ్ముల్లాగా ఉండేవాడు. ఒక్క మాట ఇలాగ నీకు మేలు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, మేయర్ కూడా ఇవ్వలేదు అంటే అది కూడా నేను త్యాగం చేద్దాను జగన్మోహన్ గారి కోసం. ఒక మాట చెప్పలా తీసుకొచ్చారు, ఫస్ట్ బుక్కే కూడా నాతో ఇప్పించారు. ఒక్క మాట అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక్కసారి విజయసాయిరెడ్డి గారిని సీఎం సీట్లో కూర్చొని పెట్టి ఒక్కరోజు మీరు ఎమ్మెల్యేగా కూర్చొచ్చుకోండి, ఆ బాధ మీకు ఎలా ఉండదు, ఆ బాధ మీరు భరాయించండి. ఆ బాధ భరాయించిన రోజున ఎదుటి వాళ్ళు బాధపడే మీకు తెలుస్తుంది. ఒక్కరోజు ట్రై చేయండి, 24 అవర్స్ ఆ సీట్ ఆయన కూర్చోబెట్టి మీరు ట్రై చేయండి. అలాంటి అవమానాలు కూడా నేను భరాయించాను మీకోసం. నేను ఒక్క వింపడితే ఎవరన్నా మీకు అన్యాయం అనిపించలేదా? ఎదుటి వాళ్ళు బాధ పడ్డదా మీకు? మీరు ఇన్ని కష్టాలు భరాయించారు నాకు ఓపిక తక్కువ అంటే మీరు ఎలా నమ్ముతారు? ఎవరు పర్లేరు, ఫస్ట్ రోజు బర్న్ అయిపోతారు. ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు అనిపించిన వాడు ఎవడు ఉండడు. అన్ని అనిపించానంటే ఎంత ఓపిక ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా నా అంత ఓపిక ఎవరు ఉండరు. నోరు కూడా ఇప్పకుండా 14 సంవత్సరాలు జర్నీ చేశాను. ఇంకా నాకు ఓపిక లేదంటే మరి ఆ మహిళ గారు అన్నారో అని మీరు అన్నారో నాకు తెలీదు. హామీ ఉంది, 100% క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా కదన్నా, విశాఖపట్నం సిటీ పార్లమెంట్ పరిధిలో ఎంపీ గాజువాకర్ తప్ప నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాను, జనసేనలో కూడా అదే చెప్పాను. అన్న 10 మంది ఉన్నారన్న, అన్న 10 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు కావాలంటే ఇక్కడ విశాఖపట్నం అరగంటలో వస్తారు. 30 మంది కార్పొరేట్లు ఉన్నారు, 2 నిమిషాలు కూర్చొని పెడతా. అది పండుగ తర్వాత ఆపరేట్ చేస్తానని చెప్తా ఉన్నా మీకు స్పష్టంగా. చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు, ఎమ్మెల్యేలు కూడా నేను. కాకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా ఇక్కడ ఉమ్మడి కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని నేను తీసుకొస్తాను, అందులో డౌటే లేదు. స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీతో నాకు చాలామంది పరిచయం ఉంది. నేను డే వన్ నుంచి పార్టీలో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏం చేస్తాను అన్నది సంక్రాంతి తర్వాత మీరు చూడండి. ఎక్కడ టీడీపీలో అవకాశం ఉన్నా కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నా, జనసేనకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకొస్తా. వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే తీసుకొస్తా. మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నిర్ణయం చేయాలనే ఉద్దేశంతో నాకు లేదు. మీరు ఏం చేస్తారో పండుగ తర్వాత నేను మీకు అందరికి తెలుసు. నేను మాట ఇస్తే మాట మీద ఉంటాను. ఆ విషయం మీడియాతో తెలుసు. ప్రాణం పోయినా వెనుకైను, నేను ఎవరికి భయపడను, నేను ఏ తప్పు చేయను. నా ఆస్తులు పోగొట్టుకున్నా, ఇంకా అవసరమైతే పోగొట్టుకో, ఉన్నాయి కూడా అమ్ముతాను తప్ప ఎక్కడా చేయదాకున్న విషయాన్ని మీకు అందరికంటే నా మీడియా సోదరులకు బాగా తెలుసు. కాబట్టి నేను ఇవాళ మాట అన్నాను, ఆ తర్వాత పండుగ తర్వాత చూడండి ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా మీకు. ప్రశ్న క్లారిటీ లేదు, కరెక్ట్ క్లారిటీ కాదు. నాకు అర్థమైంది. పైకి రాదు కిందకి రాదన్న, స్ట్రైట్ గానే ఉంటది. 100% కండక్ట్ చేస్తాను, నీకేం డౌట్ లేదు. తిట్టాను అన్నా కదా, తిట్టాను పార్టీలో ఉన్నప్పుడు తిట్టాను, చంద్రబాబు నాయుడు తిట్టాను, పవన్ కళ్యాణ్ కూడా తిట్టాను. తిట్టకుండా దొంగ మాటలు చెప్పను.
నేను దొంగ మాట చెప్పను ఖచ్చితంగా అన్నా, ఖచ్చితంగా అన్నా చెప్తాను.